వాట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ గైస్. సో ఫైనల్గా మనం అయితే ఈరోజు బేకాన్ అయితే పెట్టుకోబోతున్నాం. సో ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశానంటే నేను ఎమరల్డ్స్ కోసం అనమాట. సో ఎందుకంటే మనకి పేస్ లేయర్ వచ్చేసి నేను అయితే ఫుల్గా ఎమరల్డ్ బ్లాక్స్తో పెడదామని చెప్పేసి, అండ్ టాప్ వచ్చేసి గోల్డ్, మిడిల్ రెండు వచ్చేసి మనకైతే ఐరన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దానికోసం కొంచెం లేట్ అయింది వాళ్ళతో ట్రేడ్ చేసి ఎమరల్డ్స్ని కలెక్ట్ చేసే లోపు. సో ఈసారి అయితే చేసుకుందాం బీకాన్ని. దానికి వచ్చేసి మనకైతే ఒప్సిడియన్ కావాలి. ఎస్, ఎక్కడ ఉంది? సో 3 అండ్ మిగతా 5 వచ్చేసి మనకైతే గ్లాస్ ఉండాలి. ఓకే, సో 5 గ్లాస్. ఓకే, ఈసారి అయితే చేసేసుకుందాం. నాకైతే రెసిపీ గుర్తున్నే ఉంటుంది, ఎప్పుడు చేసుకోలేదు కానీ రెసిపీ అయితే ఇప్పుడే చూసి వచ్చాను అన్నమాట. సో ఇలాగా అండ్ మధ్యలో ఇది. ఎస్, బీకాన్ అలాగ అవుదా? ఓకే, పెట్టాలి దాన్ని, అప్పుడేనా అలాగే ఇది మనకి. ఓకే, సో మనకు వచ్చేసి 9 అయితే గోల్డ్ బ్లాక్స్ కావాలి, ఎందుకంటే టాప్ లెవెల్ వచ్చేసి ఇదే అనమాట. సో డైమండ్స్ అయితే అంతగా లేవు, దాంతో ఏం పెట్టలేను. ఓకేనా, ఒక 2 స్టాక్స్ ఏమో ఐరన్ అయితే తీసుకువెళ్దాం, ఒక 3 స్టాక్స్, ఎందుకంటే చాలా ఉన్నది ఐరన్ వచ్చేసి మన దగ్గర అయితే. అంతా ఐరన్ ఫామ్ దయ్యా, నైట్ అయిపోతున్నట్టుంది, స్లీప్ వేసి వెళ్దాం. ఓకే, బెడ్ని కూడా అక్కడ పెట్టేసుకుందామా, ఎందుకంటే మళ్ళీ మనకి నైట్ అయిపోవచ్చేమో మధ్యలో, చెప్పలేం కదా. సో ఓకే, ఈసారి మన విలేజర్ బ్రీడర్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎందుకంటే కింద ఎమరల్డ్స్ అయితే ఉంటాయి. సో బ్లాక్ ఆఫ్ ఎమరల్డ్స్. సో లాస్ట్ టైం వచ్చేసి నాకైతే ఒక 65 అరౌండ్ ఎంత ఉండాలి. సో అందుకనే అన్నమాట లేట్ అయింది ఇది పెట్టడానికి. ఫేక్ కత్తి అయితే లోపల వర్క్ చేస్తున్నాడు, చూసారా విలేజర్స్. సో దీంట్లో ఉంటాయి కొన్ని వచ్చేసి. ఓకే, 60-80 పైన అయితే కావాలి మనకి, 80 పైన అవుతున్నాయి ఇవే. ఓకే, ఇంకా ఎమరల్డ్స్ అయితే ఉన్నాయి కదా, కన్వర్ట్ చేసేద్దాం వీటిని కూడా. ఏంట్రా దగ్గరికి వచ్చేస్తా ఊరికే? ఓకే, ఇంక వెళ్దాం మొత్తం తీస్తా ఎమరల్డ్స్ని వచ్చేసి చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బేస్ లేయర్ అయితే అయిపోవాలి మనకి, బేస్ లేయర్ వచ్చేసి ఎమరల్డ్ అన్నమాట. సో నార్మల్గా ఎక్కడ పెట్టాలని చెప్పేసి నేను అయితే చాలా 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 ఆలోచించాను ఎక్కడ పెట్టాలని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఈ ప్లేస్ని ఫిక్స్ చేశాను, ఇదే మనకి మల్లసూరు కొలన అన్నమాట. సో ప్లాన్ చేసుకుని ముందుగా ఎలాగైతే బ్లాక్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియోలో బిల్డ్ చేద్దామని చెప్పేసి. ఎస్, ఓ క్రేపర్ ఏంటి కొంతసి? ఓకే, ట్రైడెంట్ని తీసుకొస్తే బెటర్ మనం, ట్రైడెంట్ తీసుకొద్దామా? వీళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారప్ప, లైటింగ్ పెట్టాను కదా నేను లోపల. ఓకే, కిల్ చేసేస్తాను ఆగండి. ఓహో, తెగ కొడుతున్నారు అయ్యి నన్ను, రానిద్దాం పైకి రానిద్దాం వాళ్ళనే, కమాన్. ఓహో, చాలామంది ఉన్నారు ఇటు సైడ్ వచ్చేసి, కిల్ చేసేస్తాను. చైన్ మెయిల్ చెస్ట్ ప్లేట్. ఓకే, ఆర్మర్ అయితే వచ్చింది మనకి. ఓకే, ఇంకా ఉన్నారు అక్కడ వచ్చేసి. సో ఇంక మన పెన్ ఏంటో చూసుకుందాం. సో వీటన్నిటిని కూడా లోపల అయితే పెట్టేద్దాం, అండ్ వీటిని కూడా అంతే. సో మొత్తానికి అయితే ఫుల్ అయిపోయింది. సో నా ప్లాన్ ఏంటంటే మొత్తానికి ఒక ఇలా ఒక 5 బ్లాక్స్ అయితే పైకి వెళ్దాం. సో ఈచ్ సైడ్ వెళ్ళి ఒక ప్లాట్ఫామ్లో చేసి అక్కడ పెడదాం బీకాన్ని. ఓకే, అండ్ ఈ చుట్టుపక్కల మీకు అయితే ట్రైలర్స్ చూపిస్తాను. సో ఎన్ని బ్లాక్స్ నాకైతే పెద్దగా ఐడియా లేదు, బట్ చూద్దాం. ఎఫిషియన్సీ 5 పికాక్స్ అయితే ఉండాలి ఒక మీ దగ్గర, అప్పుడే మీకు బెస్ట్ అయితే తీసుకోగలరు. దీంట్లో వచ్చేసి హేస్ట్ ఉంటుంది కదా, సో దాని ద్వారా. సో ఎఫిషియన్సీ 5 అయితే అలాగుంది, ఎందుకంటే నేను దాంతోనే మైన్ చేస్తాను స్టోన్ వచ్చేసి, స్టోన్ మేకర్ నుంచి. సో ముందైతే స్టోన్ తీసుకుందాం. ఓకే, అండ్ బ్రిక్స్ ఉన్నాయి అవి. ఓకే, ఈ టైపు. ఓకే, సో ఈసారి కొన్ని బ్రిక్స్ అయితే చేసుకుందాం మనం, చాలా కావాలి నాకు వచ్చేసి. ఓకే, 64 అయితే వచ్చినాయి కదా, ఈసారి వర్క్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే బ్రిక్స్. సో ఇలాగా, సో 9. ఓకే, 9x9 మనకి బేస్ లేయర్ వచ్చేసి, అండ్ తర్వాత వీటికి బ్యాక్ సైడ్ అయితే ఇలాగ స్టోను. సో ఇలాగా ఒక 5 స్టెప్స్ ఏమో వెళ్తాం పైకి. ఓకే, ఈసారి చూద్దామండి. సో 1, 2, 3, 4 ఇంకొకటి. ఓకే, మొత్తానికి అయితే సెట్ అయిపోయింది. సో ఇలాగే ప్రతి సైడ్ కూడా. సో మనకైతే ఇది సరిపోదు స్టోన్ వచ్చేసి, స్టోన్ బ్రిక్స్ కావాలి ఇంకా మనకి, డైరెక్ట్గా చేసేసుకుందాం. ఓకే, ఇంకా కావాలి స్టేర్స్ వచ్చేసి. ఓకే, తర్వాత అయితే మిగతావి తీసుకుందాం. ఓకే, సో ఈసారి ప్రతి సైడ్ ఎలాగైతే కానిచ్చేద్దాం. సో ప్రతి సైడ్ నేనైతే కొంచెం ఓపెన్గా అయితే పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు మెయిన్ ఈ సైడ్ మాత్రమే. సో మిగతా సైడ్లో అయితే పెద్దగా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంకా. ఓకే, చూడడానికి అయితే ఒక పిరమిడ్ లాగైతే వెళ్తుంది పైకి. సో మొత్తం క్లోజ్ చేయను ఒక దీన్ని. సో ఇలా చేసుకుంటే పిరమిడ్ లాగైతే వస్తుంది, కానీ నేనైతే అలా చేయను, ఎందుకంటే ఇది వచ్చేసి మనకైతే మల్లసూరు కొలను, ఎందుకంటే మన బేస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వాటర్ సోర్స్ ఇదే అనమాట మనకు వచ్చేసి, అంటే మన దగ్గరలో ఉన్నది.
సో అందుకని అప్పుడైతే ఇలాగా క్రియేట్ చేశాను దీని వచ్చేసి. ఓకే ఈసారి ఇటు సైడ్ చూద్దాం, ఇంకా మిగతా రెండు సైడ్లు కూడా. ఇక్కడ వచ్చేసి నేను అయితే రాంగ్ పెట్టా. సో ఇలా కథ రావాల్సింది వచ్చేసి దీని వెనక్కి రావాలి. ఓకే ఇప్పుడైనా పెద్దగా లేట్ అయింది అయితే ఏం లేదు, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే సరిపోద్ది అంతేనా, ఎందుకంటే కరెక్ట్గా చూసుకోవాలి సో అప్పుడే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు అన్నీ అలా ఉండాలి. ఇప్పుడేం లేదు, సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ అయితే పెట్టాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9. ఓకే ఈసారి అక్కడ స్టేజ్ పెట్టుకుంటూ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్రతి సైడ్ చేసినలాగానే. ఓకే ఈసారి సెట్ అయిపోయిందా, 5 అనా? సో 1 2 3 4 5. ఓకే సో ఈసారి ప్లాట్ఫామ్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో దీంతో కాదు, ఈ స్టోన్తో కాదు, ఎందుకంటే మనకు నార్మల్గా ఉంటుంది స్టోన్ వచ్చేసి. మనం కనుక స్టోన్ని ఫర్నేస్లో పెడితే ఒక బ్లాక్ అయితే వస్తుంది. సో అదే ఇది స్మూత్ స్టోన్. సో బాగుంటుంది మా ఫ్లోర్స్కి వాటికి. సో కలెక్ట్ చేసుకుందాం, స్లాబ్స్ పెడదామా లేకపోతే? స్లాబ్స్ వదిలే, ఫుల్ బ్లాక్స్ పెట్టేద్దాం, పర్వాలేదు చాలా ఉన్నాయి కదా. ఓకే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రతి సైడ్ కూడా కనెక్ట్ చేసేద్దాం. ఓకే సో మొత్తానికి అయితే ఇలా కనెక్ట్ అయింది. ఈ ఏరియాలో మనకైతే బీకాన్ రాబోతుంది, దీన్ని కూడా ఫిల్ చేసేద్దాం. ఓకే ప్రతిదాన్ని కూడా ఫిల్ చేసేద్దాం ఇప్పుడు. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా టైం అయితే పట్టింది అబ్బా దీనికే. సో ఈసారి కౌంట్ చేద్దాం అండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే సో మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9. ఓకే సో ఈసారి సెట్ చేసేద్దాం బీకాన్ని, మామూలుగా ఉండదు, చూద్దాం దాని పవర్ ఎలా ఉంటుందో. బీకాన్ది లోపలే పెట్టాలి, ఎమరల్డ్ పెట్టచ్చా? పెట్టుకోవచ్చు అనుకోండి కదా. ఈసారి కలెక్ట్ చేసుకుందాం ఐరన్ గోల్డ్ బీకాన్ అంత రెడీ. సో ఎమరల్డ్స్ కూడా. సో బేస్ లేయర్ అయితే మీకు చెప్పాను కదా ఎమరల్డ్స్తో పెడదామని చెప్పేసి. ఓకే ఇలా కనిద్దాం ఇంకా, 1 2 3 4 5 6 7 8 9. ఓకే సో 2 3 4 5 6 7 8 9. సో ప్రతి సైడ్ కూడా ఇంతే, మళ్ళీ లోపల కూడా ఫిల్ చేయాలి. ఓకే అప్పుడే మీకు అయితే ఎమరల్డ్ వర్క్ చేస్తుంది. సో మీరైతే ఏదైనా పెట్టుకోవచ్చు, ఐరన్ వర్క్ అయితే చాలు. ఓకే సో దానిపైన ఏం చేసిన సరే ఒకటే పవర్ ఉంటుందని చెప్పేసి అయితే నేను విన్నాను మరి. సో ఏం పెట్టినా ఒకటే తర్వాత, కానీ నాకు మాత్రం డిజైన్ కోసం అంతే అండ్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎమరల్డ్ బ్లాక్స్ వచ్చేసి సరిపోవే ఇంటి కొంప తీసి. ఇంకా లేవు ఓకే నా దగ్గర, మళ్ళీ ట్రేడ్ చేయాలి వాళ్ళతో. సరిపోవచ్చు, సరిపోతాయి, సరిపోతాయి అమ్మయ్య, 5 మిగిలిన అంతే ఇంకా. ఓకే ఈసారి మొత్తం కూడా ఐరన్, ఐరన్ సరిపోకపోవచ్చేమో ఐ థింక్. అయినా మనకైతే పైన ఉందలే, చూసుకోవాల్సిన అవసరం లేదు. సో కింద వచ్చేసి మనకైతే 9 బై 9, ఇది వచ్చేసి మనకైతే 7 అవచ్చేమో అంతేనా. 1 2 3 4 5 6 7, ఎస్ సో 7 బై 7. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి మీరు కావాలంటే మొత్తం ఐరన్తో పెట్టుకోండి అబ్బా సరిపోద్ది. సో పవర్ అయితే ఒకటే, మీ దగ్గర విలేజర్ ట్రేడింగ్ హాల్ ఉండి మీ దగ్గర చాలా వరకు ఎమరల్డ్స్ ఉంటే మాత్రం పెట్టుకోండి. ఇలాగా మొత్తం ఎమరల్డ్స్ పెడదామని చెప్పేసి అనుకున్నా, కానీ నా దగ్గర లేక ఇంకా ఆగిపోయినమాట. కలెక్ట్ చేసుకునేవాడినే, కాకపోతే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా కానీ చేస్తున్నాను ఇలాగా. అండ్ అంతేకాకుండా మధ్యలో కొంచెం వేరియేషన్ ఉంటే బాగుంటుంది కదా, ఐరన్ గోల్డ్ ఇంకా మనకి ఎమరల్డ్ అని చెప్పేసి. సో ఈసారి ఇది 5 బై 5. ఓకే థర్డ్ లేయర్ వచ్చేసి మనకైతే టాప్ది. సో బాగా పైది వచ్చేసి మనకైతే 3 బై 3 అనుకుంటా, ఎస్ 3 బై 3 సరిపోయింది ఐరన్. ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫైనల్గా గోల్డ్.
ఎస్. సో ఫైనల్గా మనకైతే సెట్ అయిపోతుంది బీకాన్ వచ్చేసి. మార్నింగ్ పెడదామా బీకాన్ని, ఎలాగో మనకైతే నైట్ అయిపోతుంది. ఇంక మార్నింగే సెట్ చేద్దాం. ఓకే, లుక్ మాత్రం అదిరిపోయిందప్ప. కానీ లాంతమ్స్ ఎలాంటివి పెట్టాలి, లేకపోతే పక్క స్పాన్ అవుతాయి ఈ ప్లేస్లో వచ్చేసి. సర్లే, లైటింగ్ సంగతి కూడా చూసేద్దాం. ఆగండి, ఓకే. మనకైతే మార్నింగ్ అయిపోయింది, కాకపోతే కింద లాంతన్ పెట్టేద్దాం. ఇంక మొత్తం కూడా సెట్ అయిపోయినట్టే. అలాగా ఎవరో వెళ్తుంది, సౌండ్లు అయితే వస్తున్నాయి మొత్తానికి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి నాకు అందుతుంది, అది అందట్లా. సో దీన్ని వాడాల్సింది ఇంకా. ఓకే, మొత్తానికైతే నాలుగు సైడ్లు కూడా పెట్టేశాను ఇంకా. ఇదే కాస్త లేట్. ఓకే, ఇప్పుడు చూసారా లుక్ అయితే మామూలుగా లేదు, సరిపోద్దా మాత్రం లైటింగ్ అని చెప్పాను మీకు ఫ్రంట్ సైడ్ మెయిన్ అని చెప్పేసి. సో అందుకనే మిగతా సైడ్లు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంకా, వాటిని కూడా చూద్దాంలే తర్వాత ఎప్పుడైనా. ఓకే, ప్రస్తుతానికి మాత్రం మనకైతే ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది దీనికి. నైస్, ఈసారి పెట్టేద్దాం బీకాన్, రెడీ అయిపోద్ది ఈసారి. 3, 2, 1, గో. కమాన్, ఓకే వెళ్ళింది. ఓకే, ఇప్పుడు వచ్చిందబ్బా, నేను భయపడ్డా ఒకసారి. సో గేమ్ని అయితే క్విట్ అయ్యి వచ్చానమాట. మళ్ళీ నాకు భయం వేసింది, ఎందుకంటే నాకు అడ్వాన్స్మెంట్ అయితే కావాలి. సో చాలా భయం వేసింది నాకైతే. ఓకే, ఫైనల్గా అయితే వచ్చేసింది మనకి అడ్వాన్స్మెంట్ కూడా. లుక్ చూసారా ఎలా బాగుంది కదా ఈసారి, మంది భలే ఉంది. కానీ దాని ప్లేస్ అయితే నేను అక్కడ పెట్టాలని చెప్పేసి అనుకోలేదు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడెక్కడ పెడదామని చెప్పేసి అనుకున్నా, కానీ అమ్మగా స్టార్ట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకైతే సెంటర్ కూడా కాదు, చూసా కదా 2 బ్లాక్స్ ఉన్నది. సో 2 బ్లాక్స్ పెట్టాలంటే మనకి 2 బీకాన్స్ కావాలన్నమాట, సో సెంటర్ రావాలంటే మాత్రం. సో ఈసారి టెస్ట్ చేసేద్దాం. మన దగ్గర అయితే ఎఫిషియన్సీ 5 పికాక్స్ అయితే ఉంది. ఎఫిషియన్సీ 5 పికాక్స్ ఉంటే బెటర్ ఉంటుంది మీకైతే, కాస్త ఫాస్ట్గా మైన్ అయిపోతాయి అనమాట. స్టోన్ బ్రిక్స్ వచ్చేసి, స్టోన్ బ్రిక్స్ కాదు స్టోన్ బ్లాక్స్. ఓకే, ఆరెంజ్ పెట్టుకోవచ్చు కదా, పెట్టేద్దాం. లోపల అయితే గ్లాస్ ఉండాలి ఆల్రెడీ, ఎలాగో మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి డైస్, కాంట మార్చేద్దాం, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ బీకాన్ నేనైతే మల్లసూరికి అంకితం చేస్తాను. సో అందుకనే మల్లసూరి కొలను పైన దిగట్టానమాట. సో దాని ద్వారా మనకైతే మల్లసూరు ఇంకా బతుకున్నట్టే. టోటల్ 9 కదా. ఓకే, ఈసారి వచ్చేసి డై తీసుకుందాం ఆరెంజ్ కలర్ది. ఓకే, ఈసారి చేసుకుందాం. ఎక్కడ పడితే అక్కడ నేను క్రాఫ్టింగ్ టేబుల్స్ పెట్టుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఎప్పుడు చూసిన సరే చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి. ఓకే, మనకైతే ఒకటి చాలు, ఒకటి సరిపోద్ది. సో ఒకటి ఉంచుకుని మిగతావన్నీ కూడా లోపల పెడేద్దాం. ఇప్పుడు చూద్దాం ఆరెంజ్ ఎలా ఉంటుందో. అబ్బో, టాప్కి పోయింది ఇంకా, అంటే మనకి ఓల్డ్ హైట్ లిమిట్ అయితే ఉంటుంది కదా. సో అక్కడ వరకు వెళ్ళిపోద్దాం ఆ లైట్, వెళ్ళిపోద్ది ఈజీగా. చూసారా ఇన్ఫినిట్, అది ఇక్కడ పెట్టచ్చు కదా ఈసారి గ్లాస్ని. ఓకే, షిఫ్ట్ క్లిక్ చేయాలా, యాస్. చూసారా మల్లసూరు అబ్బా, మల్లసూరు ఆత్మ అనుకోండదాన్ని, ఆత్మ కాదు మల్లసూరు పవర్ అనుకోండి. ఓకే, ఆత్మ అంటే కొంచెం డేంజర్గా ఉంది. సో ఈసారి అన్లాక్ చేద్దాం. సో చూసారు కదా మనకైతే ఇక్కడ స్పీడ్ ఉంది, అంటే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తాం. రెసిస్టెన్స్ అంటే మనకి డ్యామేజ్ని తట్టుకోవడం అనమాట. జంప్ పోస్ట్ వచ్చేసి మనకైతే కొంచెం జంప్ అయితే, ఒక జంప్ పోస్ట్ వచ్చేసి మనకి ఎలాగంటే ఒక 2 బ్లాక్స్ హైట్ అయితే మనం వెళ్ళాం, జస్ట్ 1.5 బ్లాక్. సో సింపుల్గా మీరు చెప్పాలంటే ఒక బ్లాక్ పెట్టుకుని దాని మీద స్లాబ్ పెడితే మీరైతే జంప్ చేయలేరు నార్మల్గా వచ్చేసి, కానీ జంప్ పోస్ట్ ఉంటే మాత్రం మీరైతే దాని మీద కూడా జంప్ చేస్తారు. సో 1.5 బ్లాక్స్ అనమాట. స్ట్రెంత్ వచ్చేసి మనకి ఇది స్ట్రెంత్ పోర్షన్ లాగా అనమాట వర్క్ అయ్యేది. సో రీజనరేషన్, సో అది కూడా సింపుల్గా పోర్షన్ లాగే. ఇది ఎలాగంటే ఇంక మీరు రీజనరేషన్ పోర్షన్ మీరు కంటిన్యూస్గా తాగుతున్నట్టే దీని రేంజ్లో ఉంటే మాత్రం. సో ఇది మనకి ఫుల్లీ పవర్డ్ బీకాన్ అనమాట. సో సెకండరీ పవర్ అయితే మనకి రీజనరేషన్ ఉంటుంది దీంట్లో వచ్చేసి. సో ఈసారి మనం ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో, హేస్ట్ పెట్టుకుందాం ఫస్ట్, లేకపోతే స్పీడ్ పెట్టుకుందామా, స్పీడ్ ట్రై చేద్దాం. ఓకే, అవ్వలేదు ఎందుకు, సో క్లిక్ చేయలేము కదా ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి స్పీడ్, ఓకే స్పీడ్ వచ్చింది. కొంచెం మీకేం తెలియకపోవచ్చు కానీ మనోడైతే స్పీడ్ వెళ్తున్నాడు. సో నార్మల్ దాంతో పోల్చుకుంటే ఒక 0.5%. ఓకే, అంటే మనకి సో సపోజ్ ఇప్పుడు నార్మల్ స్పీడ్ 1 అనుకుంటే ఇప్పుడు 1.5 వెళ్తున్నట్టు లెక్క. 2x కూడా కాదులే, అయితే 1.5x అనుకోవచ్చు ఈ స్పీడ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు వేరే చూద్దాం. సో నెక్స్ట్ టైం చూద్దాం, స్పీడ్ చూసాం కదా. ఈసారి రెసిస్టెన్స్ అయితే మనం పెద్దగా టెస్ట్ చేయలేం ఇక్కడ. సో స్ట్రెంత్ కూడా, ఎందుకంటే మనకి మాప్స్ కావాలి, మళ్ళీ వాటితో ఫైట్ ఎందుకు మనకి. సో జంప్ పోస్ట్ చూద్దాం. సో 1.5 బ్లాక్స్ అయితే మనం ఎగిరేయచ్చు.
ఓకే సో ఈసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తా సో నార్మల్గా మనం అయితే ఈ బ్లాక్ని ఈజీగా జంప్ చేస్తాం నార్మల్గానే సో ఒక స్లాబ్ పెడతా స్లాబ్ పెడితే మనం నార్మల్గా జంప్ చేయలేం కానీ కరెక్ట్గా ఇప్పుడు దాని మీద అయితే ల్యాండ్ అవుతాం అదే టూ బ్లాక్స్ అయితే మీకు వెళ్ళదు ఇది ఓ టూ బ్లాక్స్ వెళ్ళిపోతుంది అబ్బా ఇది ఓకే సో టూ బ్లాక్స్ నేను ఇంకా వన్ అండ్ హాఫ్ అని చెప్పేసి అనుకున్నా టూ బ్లాక్స్ అయితే వెళ్తుంది ఓకే సో మనకి ఫుల్ పవర్ కదా ఇది అంటే మనకి మొత్తం ఫోర్ సెట్స్ అంటే మనకి ఫోర్ బేస్లు అయితే పెట్టాం కదా సో దాని గురించి ఏమో సో త్రీ పెడితే మనకి వన్ అండ్ హాఫ్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇంతకుముందు ఎవరిదో వీడియో చూసాను నేను సో దాంట్లో వచ్చేసి వాళ్ళు అయితే త్రీ పెట్టినట్టున్నారు సో వన్ అండ్ హాఫ్ ఏమో వాళ్ళకైతే జంప్ పని చేస్తుంది అంతే అంటే మనకి వాళ్ళు ఇక్కడ వరకు జంప్ చేయగలరన్నమాట సింపుల్గా ఈ బ్లాక్ వరకు అంటే దీని మీద ల్యాండ్ అవుతారు వాళ్ళు వచ్చేసి సో ఇలా ల్యాండ్ అవుతారు అంతే కానీ ఇక్కడ మనం ఫుల్ పవర్ పెట్టాం కదా అంటే మనకి ఫుల్ సైజ్డ్ బీకాన్ సో దానివల్ల అయితే టూ బ్లాక్స్ వరకు మనం అయితే జంప్ చేయగలుగుతున్నాం సో అదే అనుకుంటున్నాను అయితే ఎందుకంటే ఆ వీడియో చూసాను నేను ఓకే మొత్తానికి అయితే జంప్ మనకి ఇలా వర్క్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి బీకాన్ని సాధారణంగా పెట్టుకునేది అయితే దీనికోసమే అదే హేస్ట్ అనమాట సో ఎవరైనా పెట్టుకునే దీనికోసం అండ్ నేను కూడా దానికోసం పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నా కానీ దీంట్లో నేనైతే స్లైమ్ ఫామ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మనకి అవసరం లేదు ఇంకా స్లైమ్ ఫామ్ వచ్చేసి సో హార్డ్ కోర్లో చేద్దాం ఓకే స్లైమ్ ఫామ్ ఎందుకంటే మీకు ఒకటే ఫామ్ రెండు దాంట్లో ఎందుకని చెప్పేసి అంతే ఇంకా సో దాంట్లో చేద్దాం మిగతా ఫామ్స్ అన్ని కూడా దీనికి పెద్దగా అవసరం లేదు సో ఈసారి కొంచెం ఎక్స్ప్లోరేషన్ ఇలాంటివి చేద్దాం ఓకే లెట్ ప్లేలో సో ఇంకా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మాకైతే హేస్ట్ ఓకే తీసుకున్నా ఫస్ట్ అయితే మనది ఎఫిషియన్సీ ఫోర్ ఓకే ఎఫిషియన్సీ ఫోర్ ఇది దీంతో మీకు పెద్దగా అయితే తేడా తెలీదు మనకి ఇది ఎక్కడ వరకు ఉందో నాకు అయితే తెలీదు జస్ట్ వస్తుందో ఎక్కడ వరకు కూడా వస్తుంది ఇదిగానే సో ఇప్పుడు మీకు చూపిస్తా ఎఫిషియన్సీ ఫోర్తో చూసారా చాలా నార్మల్గా అయితే ఉంటుంది మీకు సో ఎఫిషియన్సీ ఫైవ్ ఉంటేనే మీకు అయితే బెస్ట్ ఉంటుంది సో ఈసారి చూపిస్తా మీకు ఎఫిషియన్సీ ఫైవ్తో నేను ఎఫిషియన్సీ ఫైవ్ పెట్టా కానీ నాకు ఎందుకు స్పీడ్ కావట్లేదు కొంతసేపు అక్కడ వరకు లేదేంటి రీజనరేషన్ హేస్ట్ పెట్టాను కదా నేను ఒకసారి ఆగండి సో వర్క్ చేయాలి కానీ అవ్వట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు నాకు కూడా అంతా కరెక్ట్గానే చేశాను నేనైతే దాన్ని ఏమైనా నేల మీద పెట్టాలేంటి కొంతసి అదే తేడా అనుకుంటున్నా నేను కానీ మనకి సింబల్ ఉందంటే మనకు ఖచ్చితంగా రావాల్సిందే కదా అది నో వర్క్ అవ్వట్లేదు ఎలా పెడుతుండే సో మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాం ఒకసారి అయితే దీన్ని రిమూవ్ చేద్దాం రిమూవ్ చేసి కింద అయితే పెడదాం ఓకే మొత్తానికి అయితే రిమూవ్ చేశాను సో ఈసారి చూద్దాం ఇక్కడ పెడదాం నార్మల్గా సో పని చేయాలి అబ్బా ఎలా పెట్టినా సరే ఓకే టెస్ట్ చేసేద్దాం అండి ఓకే సో ఈసారి పెట్టి చూద్దాం బీకాన్ని అండ్ గ్లాస్ ఓకే యాక్టివేట్ అయితే అయింది మనకి బీకాన్ వచ్చేసి ఈసారి చూద్దాం ఎఫిషియన్సీ ఫైవ్ పిక్యాక్స్తో కిందకి వెళ్దాం ఆగండి షవర్ లేదా నా దగ్గర తెచ్చుకుంటాను ఆగండి ఈ ఏరియాలో కాస్త మైన్ చేద్దాం స్టోన్ దొరికి వరకు సో ఇదే స్పీడ్లో మనకైతే స్టోన్ కూడా వెళ్ళిపోతుంది ఓకే స్టోన్ ఇంకా కనబడలేదు చేసి కనిపించింది ఇంకా క్లియర్ చేద్దాం అండి ఇదే స్పీడ్లో స్టోన్ కూడా వెళ్ళిపోతుంది మనకి ఎఫిషియన్సీ ఫైవ్ విత్ హేస్ట్ అనమాట అంటే మనకి బీకాన్తో ఓకే చాలా ఉంటాయి ఏరియా మనకు వచ్చేసి టెస్ట్ చేయడానికి ఈసారి దీన్ని యాక్టివేట్ చేద్దాం కాకపోతే ఐరన్తో చూద్దాం అండి ఒకసారి ఏదైనా ఒకటే మనకి నాకు తెలిసినంత వరకు సో ఇది ప్లస్ హేస్ట్ టూ ఓకే ఓకే మనకైతే వచ్చేసింది అది ఇది మనకి ఎఫిషియన్సీ ఫోర్ అనమాట ఇది ఓకే ఇప్పుడైతే మనకి యాక్టివేట్ అయింది అబ్బాయి సో అది మ్యాటర్ మనకైతే అది నేల మీద ఉండాలి గాల్లో కాదు చూసారా ఏదో మనకి శాండ్లాగా పోతుంది ఇది సో ఇదన్నమాట మనకు వచ్చేసి దీంతో అడ్వాంటేజ్ సో అందుకనే చాలామంది అయితే పెట్టుకుంటారు బీకాన్ని ఎందుకంటే మనకి ఇవి ఉంటాయి కదా పెరిమీటర్స్ సో ఇలాంటివి అయితే బిల్డ్ చేయడానికి చాలా పెద్ద ఏరియాస్ని మైన్ చేయడం అన్నమాట కానీ దీన్ని అయితే నేను యూస్ చేయను మైనింగ్లోకి నాకైతే అవసరం లేదు దీంతో పర్పస్ అయితే వేరే ఉంది నాకు అసలు అది మీకు ఫ్యూచర్లో అయితే చెప్తాను చూడండి అసలు ఇంత ఫాస్ట్గా అయితే ఎప్పుడు మైన్ చేయలేదు ఈవెన్ మనకి క్రియేటివ్లో కూడా ఇంత స్పీడ్ ఉండదు ఓకే సో ఎఫిషియన్సీ ఫైవ్ అయితే మీ దగ్గర ఉంచుకోండి పికాక్స్ వచ్చేసి ఎస్ దానికి వచ్చేసి డ్యూరబిలిటీ అయిపోతుంది ఇది మనకి ఎఫిషియన్సీ ఫోర్ మీకు అయితే పెద్దగా తేడా ఏమీ తెలియదు ఎఫిషియన్సీ ఫైవ్లాగా అయితే పనిచేస్తుంది అంతే ఇది వచ్చేసి అది మీ దగ్గర ఎఫిషియన్సీ ఫైవ్ ఉంటే మాత్రం మీకు ఓపి చూసారు కదా సో ఈసారి మళ్ళీ బీకాన్ అయితే ఇక్కడ రిమూవ్ చేసేద్దాం ఎందుకంటే అక్కడ పెడదాం మళ్ళీ కాకపోతే నాకు ఈ ప్లాన్ కదా చెప్పాను కదా బీకాన్తో నాకు ఈజ్ కాదు కావాల్సింది వేరేది ఉంది అదైతే మీకు ఫ్యూచర్లో చెప్తానులే సో గైస్ ఒక విచిత్రం అయితే జరిగింది అదేంటంటే ఎమరల్డ్ బ్లాక్స్ ఎక్కడ పోయినా నాకేం అర్థం కావట్లేదు నేను పెట్టిన ప్రతిదీ కూడా తీసా కానీ ఏమైపోయినాయి మళ్ళీ బటన్ చేయాలంటే కష్టమవుతా నాకు ఇప్పుడు
కింద ఏమైనా పడిపోయాయండి తీసినప్పుడు? లేదా? నో, ఇక్కడక్కడ కూడా లేవు. సర్ప్రైజింగ్ ఇది మాత్రం నిజంగా. ఎందుకంటే తీసిన ఎక్కడ పోతాయి అబ్బా అసలు? నాకేం అర్థం కావట్లేదు. ఓ, ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ. ఇప్పుడు వరకు మీకు కనిపించినాయా ఇన్వెంటరీలో? కనిపించలేదు కదా. ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ. మొత్తానికి గోల్డ్ అయితే గ్లిచ్లా ఉందబ్బా మొత్తానికి. ఒకసారి క్విట్టే వస్తాను ఆగండి. ఓకే, ఈసారి అయితే చూపిస్తుంది. సో చూసారు కదా లాస్ట్ టైం అయితే చూపించలేదు నాకు. ఇదేం గ్లిచ్ అబ్బా, ఇంతకుముందు కూడా నాకైతే రాలేదు కదా అది అడ్వాన్స్మెంట్. క్విట్టే వచ్చిన తర్వాత అప్పుడైతే వచ్చింది నాకు. సో ఇలా జరుగుతూ ఉంది మొత్తానికి, ఏదో తేడా అయితే జరిగింది మొత్తానికి. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ కూడా మనకైతే రెడీ ఇంకా. ఓకే, ఈ ప్లేస్ని అయితే మళ్ళీ మార్చాను నేను. సో చెప్పాను కదా వేరే పని అయితే ఉంది, అప్పుడు మారుస్తాను అంతే మళ్ళీ. ఎందుకంటే ఎంత బిల్డ్ చేసింది దీనికోసమే. ఇదైతే నేను మల్లసూర్కి అంకితం ఇస్తున్నాను. కావాలంటే ఇంకొక విధానం అయితే కిల్ చేస్తా. కిల్ చేసి వేరే ప్లేస్లో అయితే పెట్టుకుందాం ఇంకా బీకాన్స్ వచ్చేసి. సో ఈసారి మాత్రం మొత్తం ఐరన్ ఓకే, ఎందుకంటే అన్ని ఎమరల్స్ అయితే నా దగ్గర లేవు. ఇంకా ఎన్ని ఉన్నాయి మొత్తానికి? 5 బ్లాక్ ఆఫ్ ఎమరల్డ్, ఇంకా మనకి ఎమరల్ వచ్చేసి 2 అంతే. సో ఇది గైస్ మొత్తానికి మన బీకాన్ వచ్చేసి సెట్టకాయలకు ఫైనల్గా అయితే పెట్టిస్తాం. అండ్ హేస్ట్ మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అది. కాకపోతే చెప్పాను కదా మీకైతే ఎఫిషియన్సీ 5 పికాక్స్ అయితే పెట్టుకోండి, అప్పుడు మీకైతే అవుట్ ఆఫ్ అవుట్ ఫుల్ పవర్ అయితే వస్తుంది అన్నమాట దానికి. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరు అనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే పక్క మర్చిపోకుండా లైక్ చేయండి ఓకే. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కావాలని సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.